హరి ఓం శ్రీమతే రామానుజాయ నమ భాగవతోత్తములారా తిరుకోళూర్ పెన్బిళ్ళై రహస్య వార్తలలో ఈరోజున మనం భగవత్ భాగవత కటాక్షంతో అరవై నాలుగవ వార్తను స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకున్నాం ముందుగా వార్త అనంతపురం అనంతపురం పుక్కేనో ఆళవందారై పోలే అంటూ పెన్బిల్డై తాను భగవద్మానుల వారి సన్నిధిలో ఈ రోజున స్వామి నేనేమైనా ఆళ్వందారులలాగా అనంతపురానికి వెళ్ళగలిగానా అని చెబుతూ ఈ కారణం చేత నేను ఈ తిరుకోలూరు దివ్య దేశంలో ఉండలేకపోతున్నాను స్వామి ఆ ఆళ్వందారులంతటి ఆతురత నాకు లేదు కదా అని అంటోంది భాగవతోత్తములారా ఈ రహస్య వార్తలోని విషయం ఏమిటంటే ఒకనొక సమయంలో శ్రీరంగంలో యామునాచార్యుల వారు అంటే మన సిద్ధాంతానికి చాలా మూల పురుషులు వారే వారి తరువాత తరువాత తరంలో వచ్చిన వారు మనకు భగవద్ రామానుజుల వారు అయితే ఈ యామునాచార్యుల వారు ఎంత గొప్పవారంటే నాథమునుల యొక్క మనుమడు వైష్ణవ సంప్రదాయంలో భగవానునితో అత్యంత సన్నిహితంగా ఉండి అనేక రహస్యార్థాల్ని లోకంలో కృపజేసి వీరు భగవంతునితో మాట్లాడినటువంటి స్తోత్రమే ఆళవందార్ స్తోత్రం అంటారు దీనికే స్తోత్ర రత్నము అని పేరు భగవంతుణ్ణి నిలదీసి ప్రశ్నించినటువంటి ఈ యామునాచార్యుల వారు శ్రీరంగంలో పీఠాధిపతిగా ఉండే రోజులవి వారు ప్రతినిత్యం శ్రీరంగం సేవిస్తూ మఠానికి వస్తూ ఉండేవారు ఒకసారి శ్రీరంగంలో అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆ అధ్యయనోత్సవాల్లో శ్రీరంగంలో ఉన్న ఆచారం ఏమిటంటే సేవాకాలం జరిగేటప్పుడు ఆ పాశురానికి తగ్గినట్లుగా నృత్యం కూడా చేస్తారు దానికి కొందరు వంశస్థులు ఉన్నారు వారిని అరయర్లు అని అంటారు వారు గానం ఎలా చేస్తారంటే ఒక్కొక్క పదాన్ని అర్థం వచ్చే అంతసేపు తాళం కొడుతూ వారు ఆ పాశురాన్ని పాడుతూ ఉంటారు అధ్యయనోత్సవాల్లో నమ్మాళ్ళు వార్ల యొక్క దివ్య ప్రబంధం పాడుతూ ఉన్నారు సరిగ్గా ఈ యామునాచారులు వారు కోవెలకు వచ్చినప్పుడు ఆ అధ్యయనోత్సవంలో తిరువాయిముడిలో పదవ శతకంలోని రెండవ దశకం ప్రారంభమైంది ఆ దశకం పాశురం ఏమిటంటే కేశ తమరుగలు కురగలల్లాల్ విరుంబినాల్ సురంబలత్వం తడముడవయల్ అనందపుర నగర్ పుహుదుమి అనే పాషణంలో కేశవనామం యొక్క గొప్పతనాన్ని చెప్పబడుతోంది కేశవా అని అనేటప్పుడేట పాపాలు దహించుకుని పోతాయిట వారి దగ్గరికి యమదూతలు కూడా రారు కాబట్టి ఓ భాగవతోత్తములారా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వెంటనే తిరువనంతపురం అంటే త్రివేంద్రం అని ఇప్పుడు అంటున్నాం మనం అక్కడ ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామిని వెళ్ళి సేవించండి అనే పాశురాలకు అభినయం జరుగుతోంది యామునాచారులు వారు శ్రీరంగనాథుని సేవించుకొని ఆ అభినయాన్ని చూస్తూ పులకరించిపోతూ ఉన్నారు ఇలా ఉండగా ఆ పాశురాల్లో ఇక ఎనిమిదవ పాశురం దగ్గర నాట్యం చేస్తున్నారు వారు ఆ పాశురం ఎంతో అద్భుతమైనటువంటి పాశురం గళై కడులాగుం కామనై పయంద కాళై అడివై అనందపురం వడముడై అరవిర్పల్లి పయన్నవన్ పాదంగాణిమరీర్ నాము ఈ పాశురానికి వారు చక్కగా తక్క ధిమ్ ధిమ్ తక ధిమ్ తక అన్నట్లుగా కడు వినై కళై ఎల్లాగుం అంటూ టక టక తాళం కొడుతూ ఉన్నారు ఆ తాళం కొడుతూ కొడుతూ చెప్తున్నారు ఆహా ఈ తిరువనంతపురంలో ఉన్నటువంటి స్వామివారు సమస్త పాపాలని పోగొడుతూ ఉన్నారు పద్మనాభం విధుత్ జనా బుధా విధంగా చూడాలి సౌందర్యం అంటే పద్మనాభుణ్ణి చూడాలిట భాగవతోత్తములారా ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను ఇటీవల కాలంలో తిరువాన్కూర్ మహారాజులంతా కూడా దాచినటువంటి కో కొల్లల సంపదలన్నీ కూడా ఇక్కడే ఈ తిరువనంతపురంలోనే మనకి నేల మాళిగలలో లభించాయి ఒక్కసారి దాన్ని గుర్తు తెచ్చుకోండి నమ్మాళ్ళు వాళ్ళు కలియుగ ఆదిలో ఈ తిరువనంతపురం యొక్క వైభవాన్ని చెబుతూ ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు మన్మధుణ్ణే సృష్టించినటువంటి స్వామి అంటే ఎంత సౌందర్యమో చూడండి ఆయన చక్కగా పాదాలు జాపి ఇక్కడ పడుకుని ఉన్నారు వీరిని మూడు ద్వారాల్లో మనం చూడాలి అలా చూసి అనంతపురంలో ఉన్నటువంటి స్వామిని ఆ సౌందర్యాన్ని ఇడవగై కొండు దెన్బ ఇక్కడే వచ్చి ఆయన పడుకుని ఉన్నారు కదా ఈ తిరు అనంతపురంలో పల్లి పయన్నవన్ ఆయన పైగా చక్కనైనటువంటి ఆదిశేషుడు పడామణములు కలిగినటువంటి వాడు అతని పైన పాదాలు జాపి పడుకున్నటువంటి ఆ స్వామిని నడు మీనో నామరుగడు ఓ నా ఆత్మబంధువుల్లారా ఓ శ్రీవైష్ణవుల్లారా ఓ భాగవతోత్తములారా వెంటనే వెళ్ళి మీరు వారిని సేవించండి నాము అక్కరియచ్చొన్నోం మేము దీన్ని గట్టిగా చెప్తున్నాను దృఢంగా చెప్తున్నాను అని ఆ పాశ్రం దానికి అభినయం చేస్తూ ఆ అరయ్యరు ఒకటే విధంగా యామునాచారు వారి ముఖం వైపు చూస్తున్నారా నా ముం కరియచ్చున్నోం నాము కరియచ్చున్నోం త కధిం త అని తాళం కొడుతున్నారు అంటే ఏమిటి మేం మీకు దృఢంగా చెప్తున్నాం మేం మీకు దృఢంగా చెప్తున్నాం అమరుఘడు ఓ నా బంధువుల్లారా అంటూ వీరినే చూసి చెప్తున్నార వీరికి శ్రీరంగనాథుని యొక్క ఆజ్ఞ అని అర్థమైపోయింది చూడండి అంతమందిలో మననే చూసి ఒక విధంగా నేత్రాలతోనూ పాదాలతోనూ హస్తాలతోనూ అభినయం చేస్తూ చెబుతున్నారంటే ఆ పదం దగ్గర ఆపి ఒకటికి రెండు పర్యాలు హరే రామ హరే రామ 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 హరే హరే అని కొందరు నాట్యం చేస్తున్న మీరు గమనించి ఉంటారు ఒకే పదాన్ని ఒత్తి 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 వారి వైపే చూసి వారినే చూస్తూ చెప్పడంతో వీరికి అర్థమైపోయింట యామునాచార్య వారికి ఓహో శ్రీరంగనాథుడు ఇప్పుడే నన్ను పెళ్ళమంటున్నారు అనంతపురానికని చెప్పి గబ గబ ఆ శ్రీరంగం కోవెల్లోంచి మఠానికి వచ్చేసారట మఠానికి వచ్చి తమ శిష్యుణ్ణి పిలిచారు పిలిచి అంటున్నారట ఆళ్వారోడే ఒకరు సంబంధం ఉండాగవేణు మనకి నమ్మాళ్ళు వార్లతో ఒక సంబంధం ఉండి తీరాలి ఎందుకని వారి సంబంధం లేకుండా ఉండకూడదుట వారి శ్రీ సూక్తుల్ని ఆచరించి ఉండాలి కదా ఇంతకాలం నేను ఎందుకు ఆగాను ఎన్ను అప్పోదే శ్రీపాదత్తయ్యుడయారై కూటి తన శిష్యుణ్ణి పిలిచారు నాయన ఈ మఠం యొక్క నిర్వహణ నువ్వు చేయి నేను ఇదిగో ఇప్పుడే ఈ క్షణంలోనే ఈ త్రిదండంతో బయలుదేరి తిరువనంతపురానికి వెళ్ళిపోతున్నాను కూటీ కొండెంధరుడినార్ అని ఈ వాక్యం మనకు పదవ శతకం రెండవ దశకంలో ఎనిమిదవ పాశురం దగ్గర ఈడు వ్యాఖ్యానంలో ఈ వార్తను మనం గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని పెన్బిళ్ళై ఈ రోజున సాక్షాత్తు రామాంజుల వారి ముందు చెప్తోంది ఆచార్య మీ పరమాచార్యులుగా ఉన్నటువంటి ఆళ్వందారులు అంటే యామునాచార్యుల వారు ఆ రోజున శ్రీరంగంలో అరయర్ చేస్తున్న గానంలో ఉన్న ఒక్క పదానికే వారు పరవశించిపోయి ఎక్కడ ఆలస్యం చేయకుండా గబగబా తిరువనంతపురానికి వెళ్ళిపోయారే ఆ విధంగా నేను ఏమైనా పరమాత్మ సన్నిధికి ఎప్పుడైనా వెళ్ళగలిగానా మనం యాత్రకు వెళ్ళాలంటే ఎన్ని చూసుకుంటామండి అన్ని కుదరాలంటాం అన్ని బాధ్యతలు ఎవరైనా ఒప్పుకుంటే వీలుంటే ధనముంటే ఉంటే పరిస్థితులు కలిసి వస్తేనే వెళతాము అని అనుకుంటాం కానీ యామునాచార్యులు వారు చూడండి ఎక్కడ శ్రీరంగం ఎక్కడ కేరళలో ఉన్నటువంటి అనంతపురం అక్కడికి వెంటనే వెళ్ళిపోయారట శిష్యులంతా ఆశ్చర్యపోయారు ఇదేమిటి కోవెలకు వెళ్ళే ముందు వారికి సంకల్పం లేదు కోవెల నుంచి రావడంతోనే ఇలా చెబుతున్నారు అంటే నమ్మాళ్ళు వార్ల యొక్క కెడుమిడలాయ కేశవా వెన్న ఆ కేశవనామంతో కూడినటువంటి తిరువాయిముడిలో ఈ పది పాశురాలు అనుసంధిస్తూనే వారు ఆ తిరువనంతపురం బయలుదేరారు అనేటువంటి రహస్యాన్ని ఈరోజు పెన్బిళ్ళ భగవద్ రామాంధుల వారి ముందు చెప్తూ ఆచార్య నాకంతటి జ్ఞానము లేదు అంతటి ఆతురత లేదు అటువంటి విశిష్ఠురాలని కాదు కదా నేను ఎలా ఈ గోష్ఠిలో ఉండగలుగుతాను ఈ స్వామిని ఎలా సేవించుకోగలుగుతాను అని చెబుతూ ఉంటే రామానుల వారు పరవశించిపోయారు రామానుజుల వారు ఇంత గొప్పవారు కావడానికి కారణమే ఈ యామునాచారుల వారు యామునాచారుల వారు రాసిన స్తోత్ర రత్నంలో గా శ్రీశ్రీయ పరమసత్వ క పుండరీకనయన పురుషోత్తమక్క అనే శ్లోకాన్ని చదివి 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 వీరు మారిపోయారట రామానుజుల వారు వారికి ఎంతో ఇష్టం అన్నమాట అటువంటి ఆళ్ స్తోత్రాన్ని తమ గజ్యత్రయంలో పదే పదే స్మరించారు కూడా ఇంతటి మా ఆచార్యుల విషయంలో దాగి ఉన్న రహస్యాన్ని చెప్పిందే ఈ పెన్బిళ్ళ అని ఆనంద బాష్పాలు రాల్చారట ఇది ఈనాటి వార్తలలో ముఖ్య విశేషం శ్రీమతే రామానుజాయ నమ